మాటలకు చేతులకు తేడా ఉన్నటువంటి వ్యవస్థ ఉందో, రాజకీయాల్ని వ్యాపారమయంగా చేసినటువంటి ఇతర పార్టీలకు బీజేపీకి ఉన్నటువంటి తేడా గురించి నేను చాలా స్పష్టంగా పేర్ల దగ్గర తీసుకెళ్ళా. నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈసారి బంపర్ మెజార్టీతో ఎల్బీఆర్ అసెంబ్లీ నుంచి బీజేపీ అభ్యర్థులను అసలు మహాకూటమి అభ్యర్థే తేలలేదు. వాళ్ళ పరిస్థితి గందరగోళం ఉంది. అటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితి ఉన్న వాళ్ళు నాతో పోటీ పడతారని చెప్పి పోటీ అవకాశం ఉంటుందని చెప్పి నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కాంగ్రెస్లో కానీ, టీఆర్ఎస్లో కానీ, టీడీపీలో కానీ గతంలో నాతో మిత్రులు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్ని పార్టీలలో పెద్ద ఎత్తున నా అభిమానులు ఉన్నారు, నా శ్రేయభిలాష్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాకు తప్పకుండా అవకాశం ఇస్తారు, చేస్తారు. కేవలం భాజపానే కాదు, మిగతా పార్టీలో ఉన్నటువంటి నా శ్రేయభిలాష్ ఎవరైతున్నారో, మా సంస్థలతో గతంలో పరిచయం ఉన్నట్టున్నారు, మా ఐడియాలజీతో గతంలో పరిచయం ఉన్నట్టు వాళ్ళందరూ కూడా తప్పకుండా ఇస్తారు, నాకు చేస్తారు. తప్పకుండా భాజపా ఒక ఐక్యతా శక్తిగా ఈరోజు మేము భాజపా సంబంధించినటువంటి సీనియర్ నాయకులందరం కలిసి ఒక ఐక్యతా శక్తిగా ఏదైతే ముందుకు వెళ్తున్నామో, ఈ యొక్క విజయం తథ్యం కేవలం సెంట్రల్ హెడ్ క్వార్టరే కాదు, మొత్తం 11 అసెంబ్లీ 11 డివిజన్స్లో దాదాపు 7 డివిజన్స్ సంబంధించిన కార్యాలయాలు సంబంధించిన పనిని మేము ప్రారంభం చేసాం. ఇంకొక 1-2 రోజుల్లో మిగతా డివిజన్ సంబంధించినటువంటి కార్యాలయ పని కూడా ప్రారంభమవుతుంది. సమాజంలో ఎవరికి ఏ ఇష్యూ వచ్చినా, ఓటర్లకు ఎటువంటి విషయాలు కావాలన్నా ఇమీడియట్గా మా కార్యాలయం నుంచి వాళ్ళని కలిసే వ్యవస్థను మేము చేస్తాం. నేను సోషల్ మీడియా ద్వారా కూడా పెద్ద ఎత్తున పేర్ల దగ్గరికి వెళ్తున్నా. నేను కలవలేని వాళ్ళను తప్పకుండా సోషల్ మీడియా ద్వారా లక్షలాది ఫోన్ నెంబర్లకు నేను కలవడం కోసం కూడా ప్రత్యేక వ్యవస్థను చెప్పి నేను నిర్మాణం చేసుకున్నాను. తప్పకుండా ఈ ప్రజాసంపర్క ఉద్యమం డిసెంబర్ 5 వరకు ఏదైతే సాగుతుందో, ఇది ఇంకా ఎక్కువ మంది నేను కలిసి అందరికీ కలిసి నా యొక్క ఎజెండాను తప్పకుండా తెలియజేస్తా. నా ఎజెండా పట్ల పూర్తి సానుకూలత అనేది ఈరోజు ఎల్బీనగర్ ప్రజల్లో ఉంది. ఇది నాకు నిజంగా ఆనందాన్ని కలిగిస్తుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.